హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై నేమ్ ఇస్ శృతి ప్రైమ్ ఏడియోలో స్ట్రేమ్ అవుతుంది తెలుగు ఆడిలో కూడా ఉంది ఇది తెలుగు సినిమానే మరి ఈ మూవీని డైరెక్ట్ చేసింది శ్రీనివాస్ ఓంకార్ గారు హన్సిక ఎప్పుడో దేశందిరి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ మిల్కీ బ్యూటీ ఇప్పుడు తెలుగు సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయింది చాలా రోజుల తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీతో వచ్చింది అదే ఈ మూవీ ఇది ఒక మెడికల్ మాఫియా థ్రిల్లర్ మూవీ రన్ టైం టూ అవర్ టెన్ మినిట్స్ ఉంది ఈ మూవీని మీ ఫ్యామిలీతో చూడొచ్చు కానీ స్టార్టింగ్ సిక్స్ మినిట్స్ దగ్గర స్లైట్ అడల్ట్ కంటెంట్ ఉంది ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ అది స్కిప్ చేసి హ్యాపీగా చూసుకోవచ్చు మరి ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే స్టార్టింగ్ ఒక మంచి ప్రామిసింగ్ మూవీలా అనిపించింది కానీ దాని తర్వాత ఫస్ట్ హాఫ్ వరకు నరకం సహనానికి పరీక్ష పెట్టింది వన్స్ సెకండ్ హాఫ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో కొంచెం క్యూరియాసిటీ మనకి కలుగుతుంది అండ్ అక్కడ నుండి స్టోరీ థ్రిల్స్ ట్విస్ట్లు క్లైమాక్స్ వరకు పర్లేదనిపించింది ఓవరాల్గా మూవీ అయితే నన్ను పూర్తిగా సాటిస్ఫై చేయలేదు చూడాలంటే మేము ఇష్టం పోనీ సెకండ్ హాఫ్ అయినా పూర్తిగా ఇంప్రెస్ కలిగించేలా ఉందా అంటే ఆల్రెడీ మనం ఎన్నో సినిమాల్లో చూసిందే మరి అంత హైలైట్ అయితే ఏమీ లేదు మేము ఎలాంటి థ్రిల్లర్స్నైనా చూసేస్తాం మాకు థ్రిల్లర్స్ అయితే చాలు ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే మీ ఇష్టం కంప్లీట్ రివ్యూలకు వెళ్లే ముందు మూవీలో ప్లాట్ ఏంటో చూద్దాం ఇన్నాళ్ళు మనం కిడ్నీలు లివర్లు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చూసాం ఇది కొత్తగా స్కిన్ ట్రేడింగ్ అనే కొత్త మెడికల్ మాఫియా కాన్సెప్ట్ తో వచ్చింది మూవీ స్టార్టింగ్ లోనే ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ తన భార్య భార్య ఫేస్ మీద మెడ మీద ర్యాషెస్ ఉంటే ఆమెను నార్మల్గా మార్చాలి ఇంకా యంగ్గా మార్చాలని స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ కిరణ్మయ్ అలియాస్ ప్రామ్ గారి దగ్గరికి వస్తాడు దానికి ఎటువంటి మెడిసిన్ లేదు మీ భార్య కలర్కి మ్యాచ్ అయ్యే అమ్మాయి స్కిన్ కావాలి స్కిన్ గ్రేడింగ్ ద్వారా ఆ పని అవుతుంది మరి అలాంటి డోనర్ ఎవరున్నారో వెతికి తీసుకుని రెండని చెప్తుంది దానికోసం ఎంతో డబ్బు ఖర్చు చేయాలి మరి ఈ మెడికల్ మాఫియాకి మన హీరోయిన్ హన్సికకి ఏంటి సంబంధం ఈ మాఫియాని ఎలా ఎదుర్కొంది అనేది ఈ మూవీలో మీరు చూస్తారు ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటంటే పూర్తిగా ఒక కొత్త స్టోరీ చూసిన ఫీలింగ్ ఉంటుంది చాలా రోజుల తర్వాత తెలుగులో యాక్ట్ చేసిన హన్సిక బాగా యాక్ట్ చేశారు గారు నేటివ్ షేర్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించారు బాగా యాక్ట్ చేశారు కూడా పూర్తిగా సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు మనల్ని ఇంప్రెస్ చేస్తాయి ఫస్ట్ హాఫ్ వరకు పరమ బోరింగ్గా ఉంటుంది మంచి కాన్సెప్ట్ తీసుకున్నా సరే ఫస్ట్ హాఫ్ ఇంకా స్క్రిప్ట్ డెవలప్మెంట్ చేసి మంచిగా ప్రజెంట్ చేసి ఉంటే చాలా బాగున్నాను అంటే మంచి స్క్రిప్ట్ గాన్ రాంగ్ అనమాట అండ్ సీన్స్ కూడా అసలు స్ట్రాంగ్గా లేవు ప్రేమ క్యారెక్టర్ని కూడా ఇంకా ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటే బాగున్నాం అండ్ ఇంకా చాలా మంది సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళందరూ బాగానే యాక్ట్ చేశారు కానీ మూవీ టెక్నికల్గా చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి బీజియం అయితే బాగుంది సినిమాటోగ్రఫీ సూపర్గా ఉంటుంది మరి మూవీలో డైలాగ్స్ కూడా ఓకే మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ థర్స్ ఇట్ గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి బై బై జై హింద్